వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అనూహ్యంగా రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు కరోనా పాజిటివ్ గా తేలటం తెలిసిందే ఆయనతో పాటు ఆయన సతీమణి మెలనియా సైతం పాజిటివ్ గా తేలటం తెలిసిందే స్వల్ప అనారోగ్యంతో ఆమె బాధపడుతుంటే ట్రంప్ కండిషన్ మాత్రం సీరియస్ గా ఉందంటున్నారు కరోనా నుంచి ట్రంప్ త్వరగా కోలుకునేందుకు వీలుగా స్టెరాయిడ్స్ తో వైద్యం షురు చేశారు ఇప్పటి వరకు బయటకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం ట్రంప్ ఆరోగ్యం బాగున్నట్లుగా చెబుతున్న మరో గంటలు గడిస్తే తప్పించి ఏమీ చెప్పలేమన్న మాట వినిపిస్తోంది అనేక మంది కరోనా రోగుల మాదిరే ట్రంప్ ఆరోగ్యంలోనూ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు ఈ వారాంతంలో ఆయనకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఆయనకు వైట్ హౌస్ లోనే ఆక్సిజన్ పెట్టినట్లుగా తెలుస్తోంది వైట్ హౌస్ తాజాక విడుదల చేసిన మీడియా నోట్ ప్రకారం ట్రంప్ కి స్వల్ప లక్షణాలే ఉన్నాయి మరి ఆ మాటే నిజమైతే ఆయనకు అంత పవర్ఫుల్ స్టెరాయిడ్స్ ఎందుకు ఇచ్చినట్లు అన్న ప్రశ్నలకు సమాధానం లభించిన పరిస్థితి హెక్సామెన్ స్టెరాయిడ్ ను ట్రంప్ కు ఇచ్చారంటేనే ఆయన ఆరోగ్యం ఆందోళన కలిగించేలా ఉందన్న మాట వినిపిస్తోంది అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం కరోనా సీరియస్ రోగులకు తప్పించి స్వల్ప లక్షణాలు ఉన్న వారికి ఉంటే ప్రముఖ వైద్యులు డాక్టర్ సీన్ కాన్లే తాజాగా మాట్లాడుతూ ట్రంప్ ఆరోగ్యాన్ని తాము సమీక్షిస్తూ ఉన్నామని ఆయన వైటల్స్ పరీక్షిస్తున్నామని సాచురేషన్ పాయింట్ తొంభై ఆరు తొంభై ఎనిమిదిగా ఉందని ఆయనకు ఆక్సిజన్ పెట్టలేదని చెప్పారు ఆదివారం కూర్చుని ట్రంప్ పనిచేసినట్లుగా చెబుతున్నారు మొత్తంగా చూస్తే ట్రంప్ ఆరోగ్యంపై విడుదలైన వైట్ హౌస్ నోటుకు ఆయనకు అందుతున్న వైద్యానికి మధ్య అంతరం ఉందన్నమాట ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు